లంచం తీసుకుని సిబిఐ అధికారి దొరికిపోవడంతో ఐటీఐ అధికారి హల్చల్ సృష్టించారు. సిబిఐ అధికారులను ప్రతిఘటించి తాను కత్తెరతో పొడుచుకున్నారు. ఈ సంఘటనలో సిబిఐ అధికారుల్లోనూ ఒకరు గాయపడ్డారు. అధికారులు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గుంటూరు జిల్లా తెనాలిలో ఇన్కమ్ ట్యాక్స్ 1వ విభాగం అధికారి చంద్రశేఖర్ రెడ్డి 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఓ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖపట్నం నుంచి సిబిఐ డిఎస్పీ నరేంద్ర ఆధ్వర్యంలో 6 సభ్యుల బృందం రంగంలోకి దిగింది. సోమవారం సాయంత్రం చంద్రశేఖర్ రెడ్డి లంచం తీసుకుని కారు ఎక్కుతుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ఆయన్ను తిరిగి కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. లంచం తీసుకున్న 2 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకునే క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ప్రతిఘటించారు.